నరసింహారెడ్డి గారు. మనోళ్ళు మీ మీద కోపంగా ఉన్నారండి. ఆ ఈరభద్రయ్య జిల్లా పరిషత్ సీట్లన్నీ ఆడవాళ్ళకే, అదే వాళ్ళ జాతి వాళ్ళకే అలా చేస్తున్నాడు. వాళ్ళ జాతి వాళ్ళకంటే మన నియోజకవర్గంలో వీరభద్ర జాతి వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. నేను అందరినీ పట్టించుకోవాలి కదా. వీరభద్రయ్య కరెక్ట్గానే చేస్తున్నాడు. అని చెప్తున్నాడు. ఏంటి నువ్వనేది? ఏముంది, మీ పేరు పలుకుబడిని ఆవిడ సొంతం చేసుకుంటున్నాడు. మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి తనే అసలైన లేడని చెప్పుకుంటున్నాడు. మనకి రెండు కష్టాలు. ఏంటవి? మనోళ్ళు మీరు వీక్ అయిపోతున్నారు, మిగిలిన వాళ్ళు మీకు రావాల్సిన పేరు ఆడు కొట్టేస్తున్నాడు. మీ తాతగారు ఎప్పుడు మీకు మాట చెప్తూ ఉండేవారు. నిన్ను పంపు కైలాసం ఆ పరమ పదతో ఆనకేలిలో చెట్టు కొమ్మలే మొదలతో తగదు పెట్టుకుంటే ఏం చేయాలి? నరికేయాలి, నరికేయ్. ఇదంతా ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు. మీ నాన్నని చంపింది ఆ మందగాడు. ఆ మందగాడు, ఆ మందగాడి వెనుక ఉన్న వాళ్ళు ఆ నా కొడుకులు నరసింహారెడ్డి, నాగమణి రెడ్డిలు. ఇన్నాళ్లుగా నాన్న ఎవరి కోసం పనిచేశారో వాళ్లే ఈ పని చేశారు. వాళ్ళు మా నాన్నని చంపి ఉండొచ్చు గాని ఆయన ఆశయాలను చంపలేరు. ఏం తప్పు చేశారు మా నాన్న? అందరినీ సమానంగా చూశారు, దానికే చంపేస్తారా? మా నాన్న వీరభద్రయ్య చచ్చిపోయాడనుకుంటున్నారేమో, చావలేదు, ఆయన రక్తం నాలోనూ ప్రవహిస్తుంది. ఈ నేలను వాళ్ల రక్తంతో తడిపేంత వరకు నా పోరాటాన్ని ఆపను. రక్తపాతం, రక్తపాతం కావాలరా మీకు? నేను ఇస్తాను. మీ అందరిని ఒక్కొక్కడిని నరికి రక్త చరిత్ర సృష్టిస్తాను. ఒకడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, వేటకి నరికి పెడతా, ఉరుకు ఉరుకు ఓరకరో, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరక వేస్తా, ఉరుకు ఉరుకు ఓరకరో. కచ్చి కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే, కచ్చగుట్టి వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా.
తమ్ములున్న వాడి తోటి పెట్టుకుంటే గద్దే మొద్ది నిజావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో కచ్చి కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే రెచ్చకుంటే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రక్త చంపిన వాళ్ళలో వీడు ఒక మిగిలిన వాళ్ళందరూ దొరుకుతారు. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల వల్లే కదా విషయం ఇక్కడ దాకా వచ్చింది. చూడు సత్య, ఇది నా బాధ్యత. నువ్వు నీ చదువు చూసుకో, నాన్నగారి కోరిక కూడా అదే. సత్య, నాన్నను చంపిన నా కొడుకుల మీద పగ తీర్చుకోవడమే కాకుండా ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి న్యాయం చేకూర్చే బాధ్యత కూడా నా మీదే ఉంది. నాన్న పోరాటం ఆయన తపన ఫలించేంత వరకు నేను నా పోరాటాన్ని ఆపను. ಅಸುರರಿಗೆಲ್ಲ ರಚಿಸಿದ ವ್ಯೂಹವೇ ಸ್ಪಾಟ್, ಭೀಮನು ಮಾಡಿದ ಕೀಚಕವನೆಗೆ ಇನ್ನೊಂದು ಹೆಸರೇ ಸ್ಪಾಟ್, ಶತ್ರುದ ಮನೆಗೆ ಮರಣ ಮುಹೂರ್ತ ಇರುವ ವಿದ್ಯೆಯ ಸ್ಪಾಟ್, ಕುರುಕ್ಷೇತ್ರದ ವಿಜಯ ಪತಾಕೆಗೆ ಚಕ್ರ ವ್ಯೂಹವೇ ಸ್ಪಾಟ್, ಸ್ಪಾಟ್ 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 spot 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 hage saadi so vidhana vidu shat ಆಯುಧವೇನೋ ಮಾಡಲಾಗದು ದಮ್ಮಿದ್ದರು ಬಲಿಯಾದರು ಕಣ್ತಪ್ಪಿಸಿ ಜೀವ ತೆಗೆಯೋ ಎಂಬಾಶವೋ ವಿಷವರ್ತುಲವೋ ಎಂಬಾಶವೋ ವಿಷವರ್ತುಲವೋ ಇದು ಎಂಬಾಶವೋ ವಿಷವರ್ತುಲವೋ ಹಗೆಯನ್ನು ಉರಿಸಿ ವಂಚಿಸಿ ಸುಡುವ ಸೇಡಿನ ಬೆಂಕಿಯ ಸ್ಪಾಟ್ 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 spot 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 spot
ఆ వీరభద్ర చెప్పాక ఆడు కొడుకు మనం చంపుతామని ఓ తగర ఎక్కిపోయాడు. ఏమైంది మరి వీరభద్రయ్య రెండో కొడుకు వాళ్ళ నాన్ననే అన్నయ్య చంపానని మన మీద చాలా ఆవేశంలో ఉన్నాడు. వాళ్ళకి పట్టిన గతి ఆడికి పట్టిద్ది నాగమణి. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి, మిగతా పని నేను చూసుకుంటాను. పోలీసుల సపోర్ట్ ఉంది, గవర్నమెంటే అండగా ఉంది, అయినా వాళ్ళు ఎప్పుడైతే తప్పించుకుంటారో మనం చూద్దాం. మీ నాన్న శంకరన్న నీకన్నా మాకే ఎక్కువ. ఇంకొకటిగా కాదు సత్య, ఆ నా కొడుకులు ఏ రోజు చాలా మందికి శత్రువులు. నువ్వు భయపడు, నిన్ను మేము రక్షించుకుంటాం. శంకరన్న చెప్పిన నా కొడుకుల మీద మేము ప్రతీకారం తీర్చుకుంటాం. లేదు, నేనే తీర్చుకుంటాను. పిచ్చోళ్ళ మాట్లాడు సత్య, రేపు ఎప్పుడు గన్ను పట్టుకున్నావా నువ్వు? కాదు గన్ కాదు, ఒక్కొక్కడి ఒంట్లో కత్తి దింపుతాను. సత్య ఈ ఆవేశం నేను అర్థం చేసుకున్నాను, చెప్పడం చాలా సులభం. ఈ పని మాకు వదిలేయి. మా నాన్న నా అన్న చంపింది నా వాళ్ళనే. సరే నరసింహారెడ్డి నాగమణి మంద ఇద్దరిని ఒకేసారి ఒకే టైంలో చంపేలా ప్లాన్ చేద్దాం. కాదు ఒకేసారి కాదు, ఒక్కొక్కడిని ఒకటి తర్వాత ఒకటిని. అంటే చంపితే ఒక్క క్షణంలో ప్రాణం పోతుంది. ఒక్కొక్కరిని విడివిడిగా చంపుతా నా వాళ్ళు పడ్డ బాధని పదింతలు అనుభవించేలా చేస్తాను. నాన్నని అన్నయ్యని చంపుతున్నప్పుడు ఆనందాన్ని చూశారు వాళ్ళు, అవే కళ్ళల్లో చచ్చే ముందు పడే భయాన్ని చూపిస్తా నేను. ప్లాన్ వేసింది నాగమణి, పూర్తి చేసింది మంద, ఆర్డర్ ఇచ్చింది నరసింహారెడ్డి. ముగ్గురిని చంపుతా. ఆ నరసింహారెడ్డిని మా నాన్న సొంత అన్నలా భావించాడు, అలాంటి మా నాన్నని ఇంత దారుణంగా చంపుతాడా? ముందు ఆడిని ఏడిపిస్తా. సత్య నన్ను చంపు సత్య, నన్ను వదిలే సత్య. మందితో మార్బలముతో కొనసాగే పోవే ఇది, చందితో పని లేదనే చిరకాల రణమే ఇది. ఎందుకు మొదలై ఆ సత్య గారి సంగతి ఏంటి? పట్టుకుంటాం సార్. ఏంట పట్టుకునేది? సార్ నా మాట వినండి, మా పోలీసులు మీకు సెక్యూరిటీగా పెట్టుకోండి. ఓ మీ సెక్యూరిటీ మీద ఆధారపడలేదా? నా వైఫ్, నా దగ్గర గన్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, డబ్బు ఉందా తెలివితేటలు ఉన్నాయి. మీ సెక్యూరిటీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అది తెలుసుకో. ఇది ఆరాధన సృష్టి పుట్టినప్పుడు
అన్న పెద్ద సార్ ఆఫీస్ నుండి ఫోన్, ఎంఎల్ టికెట్ కన్ఫర్మ్ అయింది.